ప్రైజ్ ద లార్డ్. మీరందరూ బాగున్నారు కదా? మీరు మీ కుటుంబములు క్షేమంగా ఉండాలని, మీరు విస్తరించాలని, అన్ని విషయాల్లో మీరు ఆశీర్వదింపబడాలని మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు కుటుంబము ఆశీర్వదింపబడ్డానికి దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన వాక్కును విందాము. ఆదికాండము 22వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం మనం చూసినట్లయితే, నీవు నీకు ఒక్కడైన నీ కుమారుని ఈయ వెనుదీయక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందరు. దేవుడు మనలను మన కుటుంబాలను ఆశీర్వదించాలని చూస్తూ ఉన్నారు. ఇక్కడ మన ముందు ఒక గొప్ప మాదిరిగా విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం గారిని ఉంచి ఉన్నారు. అబ్రహాం గారి ద్వారా వారి కుటుంబము, వారి బిడ్డలు వేల సంవత్సరాలు అయిపోయినప్పటికీ వారి ఆశీర్వాదం ఏ విధంగా వారి మీద నిలిచి ఉందో చూద్దాం. అక్కడ అబ్రహాం గారిని దేవుడు, తండ్రి అయిన దేవుడు, నీవు నీకు ఒక్కడైన నీ కుమారుని నాకు వెనుతీయక ఇచ్చావు కాబట్టి నువ్వు చేసిన ఈ కార్యాన్ని బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నారు. లేక పుట్టిన వృద్ధాప్యములో వాగ్దానం చేయబడిన 25 సంవత్సరాల తర్వాత పుట్టిన ఆ కుమారుణ్ణి, నువ్వు ఎక్కువగా నీ కుమారుణ్ణి ప్రేమిస్తావా నన్ను ప్రేమిస్తావా అని ఒక టెస్ట్ అబ్రహాం గారిని చేసినప్పుడు అబ్రహాం గారు తను తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే, ఈ గొప్ప కార్యము, ఈ సంతానము, లేకపోతే నాకు ఇవ్వబడిన ఈ బిడ్డ దేవుని యొక్క అనుగ్రహం వల్లే కదా నాకు దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఆయనే అడుగుతూ ఉన్నప్పుడు నేనెందుకు ఆపాలి, నేను వెనుదీయక ఇస్తానని చెప్పి తనకిచ్చిన ఒక్కగానొక్క కుమారుణ్ణి దేవుడు అడిగినప్పుడు బలిగా ఇవ్వడానికి తను ఎంతో 100కి 100 పాలు ఇష్టపడి కార్యం చేసి ఉన్నాడు. అందుచేతనే దేవుడు తను చేసిన ఆ కార్యాన్ని బట్టి ఆయన ఏమన్నారంటే, నేను నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఏ విధంగా ఆశీర్వదిస్తూ ఉన్నాను అంటే, నీ సంతానం, నీకు ఇచ్చిన బిడ్డను, ఒక్కడనే బిడ్డను ఇచ్చాను, కానీ ఆకాశ నక్షత్రాల వలెను సముద్ర తీరమందలి ఇసుక రేణువుల వలెను నీ సంతానాన్ని నిశ్చయముగా నేను విస్తరింపచేస్తున్నాను. అంతేకాదు, నీ సంతతి వారు తమ శత్రువుల గవనిని స్వాధీనపరచుకుంటారు. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి! వృద్ధాప్యములో తన దేవునికి 100కి 100 పాళ్ళు తండ్రి తన కుమారుని ఇమ్మన్నప్పుడు ఎవరు ఇవ్వగలరు? అసలు ఈ త్యాగం ఎవ్వరు చేయలేరు. కానీ అబ్రహాము తన కుమారుని ఇమ్మన్నప్పుడు, నేను తండ్రిని, నా బిడ్డని నేను చంపుకుంటానా అన్నది ఏమీ మాట్లాడలేదు. నాకు ఈ బిడ్డనిచ్చిన వాడు నా దేవుడు కాబట్టి నా దేవునికి నేను 100కి 100 పాళ్ళు లోబడవలసిందే అని చెప్పి తను 100కి 100 పాళ్ళు తను లోబడ్డాడు. కాబట్టే తను ఇన్ని వేల సంవత్సరాలు అయిపోయినప్పటికీ అబ్రహాము ద్వారా తన యొక్క సంతానము దీవించబడి ఉన్నది. హల్లెలూయా! ఈ రోజున తల్లిదండ్రులుగా దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించాలని, మన బిడ్డలను ఆశీర్వదించాలని, మన బిడ్డలను ఆశీర్వదించాలని ఆయన ఎంతో ఆశతో ఉన్నారు. అయితే ఆయనకిష్టమైనది ఏదుందో అది మనల్ని అడుగుతూ ఉంటారు. అంటే మనకిష్టమైనవి ఏవో మనకు తెలుసు. దేవుని కంటే ఎక్కువగా మనం దేవుని ప్రేమిస్తూ ఉన్నామో అది తెలుసు. సో దేవుడు అడిగినప్పుడు నువ్వు ఇవ్వడానికి 100కి 100 పాళ్ళు కూడా దేవుని యొక్క చిత్తానికి లోబడుతూ ఉన్నప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో నీ బిడ్డలను ఆశీర్వదిస్తూ ఉన్నారు. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే, సంపూర్ణమైన ఆశీర్వాదముగా మీ కుటుంబానికి మీరు ఉంటూ ఉన్నారు. సో తండ్రి అయినా కానివ్వండి, తల్లి అయినా కానివ్వండి, ఎవరమైనప్పటికీ దేవుని కంటే ఎక్కువగా మనం ఎవరిని ప్రేమించకుండా దేవునినే ప్రేమించాలని ఆయన యొక్క ఉద్దేశం. అందుచేత దేవుడు ఏది అడిగితే అది మనం ఇష్టపూర్వకంగా ఇవ్వడానికి ముందుకొచ్చినప్పుడు సర్వోన్నతుడైన దేవుడు అద్భుతమైన ఆశీర్వాదాలు, ఓహ కందని ఆశీర్వాదాలు ఇచ్చింది ఒక్క బిడ్డ, కానీ ఆకాశ నక్షత్రాల వలెను సముద్ర తీరమందలి ఇసుక రేణువుల వలెను విస్తరింపచేయువాడు ఆయనే.
నీ యొక్క సంతానము శత్రువుల గవిని స్వాధీనపరుచుకునేటట్టుగా దేవుడు చేస్తాడు. అంటే విజయం వెంబడి విజయాన్ని నీ సంతానానికి దేవుడిస్తూ ఉన్నాడు. అంతేనా, ఇశ్రాయేలు ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా వాళ్ళు చెదిరి ఉన్నారు. వారు అతీతమైన జ్ఞానముతో దేవుడు వారిని అభిషేకించి ఉన్నారు. వారు అనేకమైన మరి నోబుల్ అవార్డ్స్ వారు పొందుకోవడానికి దేవుడు కృపనిచ్చి ఉన్నారు. మరి భూమి మీద ఎన్నో విషయాలు వారు కనుగొన్నారు వాళ్ళు. సో ఎన్నో విషయాల్లో అతీతమైన జ్ఞానముతో దేవుడు వారిని ఆశీర్వదించి ఉన్నాడు. అబ్రహామును బట్టి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఆశీర్వదించున్నాడు. ప్రపంచానికి ఒక ఆశీర్వాదకరంగా వారిని ఉంచి ఉన్నాడు. ఈ రోజున మీ కుటుంబానికి మిమ్మల్ని ఆశీర్వాదకరంగా ఉంచాలని, మీ బిడ్డలకు కూడా మిమ్మల్ని ఆశీర్వాదకరంగా ఉంచాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అబ్రహాము దేవుడు మాట్లాడడానికి తన హృదయాన్ని తన మనసును తెరిచి ఉంచాడు. దేవుడు తనతో స్పష్టంగా మాట్లాడి ఉన్నారు. ఆయన మాట్లాడిన మాటకు తూచ తప్పకుండా అక్షరాల నూటికి నూరు పాళ్ళు లోబడి ఉన్నాడు. గొప్ప ఆశీర్వాదాన్ని తన బిడ్డకు ఆయన తీసుకుని రాగలిగి ఉన్నారు. ఈ రోజున మీ జీవితాల్లో దేవుడు మీతో ఏ విషయాలైతే మాట్లాడగలను ఆశపడుతూ ఉన్నారో మీ హృదయాన్ని తెచ్చుకుని ఉంటుకుంటే ఆయన మీతో మాట్లాడతారు. మీరు లోబడితే మిమ్మల్ని ఆశీర్వాదకరంగాను, తరతరాలకి ఆశీర్వాదకరంగాను ఆయన ఉంచబోతూ ఉన్నారు. అట్టి ఆశీర్వాదం మీరు మీ కుటుంబాలకు, మీ కుటుంబాలు మీ ద్వారా ఆశీర్వదించబడినట్లుగా, కంప్లీట్గా దేవునికి లోబడినట్లుగా, దేవుని యొక్క హృదయాన్ని దేవుని యొక్క మనస్సును గ్రహించి ఆయన కోరుతున్నది ఇచ్చేవారిగా దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక. ప్రార్థిద్దామా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమా యెహోవా, నీకే స్తోత్రాలు. అబ్రహాం గారి ద్వారా మీరు మాకు నేర్పించిన గొప్ప అద్భుతమైన విషయాలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మేమును మా కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా, తల్లి తండ్రి కుటుంబానికి ఒక ప్రాముఖ్యమైన యజమానుడు దేవా, ఆయన యొక్క బాధ్యత మీకు కంప్లీట్గా లోబడి బిడలకు ఆశ్రదకరంగా ఉండునట్లుగా నాయన ఈ యజమానుని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. నాయన ఇదిగో యజమానురాలను నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. తన బిడలకు ఆశ్రదకరంగా ఉండునట్లుగా నీ కృప యజమానురాల మీద ఉంచండి. టోటల్గా వీరి కుటుంబము ఆశీర్వదింపబడును గాక, ఈ కుటుంబము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండును గాక. థ్యాంక్ యూ డాడీ, మీరు మా ప్రార్థనలు ఆలకించారు, జవాబునిచ్చి ఉన్నారు. నాయన కుటుంబాలకు ఆశీర్వాదకరంగా వీరి నుంచినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోమ్.